ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ వాచ్ చేస్తూ పేటిఎం క్యాష్ అనేది సంపాదించుకోవచ్చు. దానికోసం ఏం లేదు, సింపుల్గా వీడియో అనేది లైక్ చేయండి. సో లైక్ చేసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. సో కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి ఇక్కడ మీ నేమ్ అనేది కామెంట్ చేయండి. సో ఇక్కడ మీ నేమ్ అనేది కామెంట్ చేసి పోస్ట్ అనేది చేయండి. సో ఇంతే మీరు చేయాల్సిన పని ఏం లేదు. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూసారా, ఈ లైక్స్ టార్గెట్ అనేది ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు మీలో నుంచి ఒకరిని పిక్ చేసి వారికి 20 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది గివ్ అవగిస్తాను. సో విన్నర్ ఎలా తెలుసుకోవాలంటే ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా టెలిగ్రామ్ ఓపెన్ అవుతుంది. సో టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. సో మీ ఇంతే మీరు చేయాల్సిన పని ఏం లేదు. ఎప్పుడైతే ఈ వీడియోకి నేను ఇచ్చిన లైక్స్ టార్గెట్ అనేది పూర్తి అవుతుందో అప్పుడు మీలో ఒకరికి 20 రూపీస్ పేటిఎం క్యాష్ అనేది గివ్ చేస్తాను. సో అది కూడా టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, కాబట్టి టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ తెలుగుదేశం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇన్విజన్ ఏఐ అనే యాప్ గురించి పరిచయం చేయబోతున్నాను. సో దీంట్లో చాలా రకాల ఫ్యూచర్స్ అనేవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న టెక్స్ట్ అనేది మనకి యాప్ అనేది ఓపెన్ చేసి ఆ టెక్స్ట్ దగ్గర మీరు ఈ యాప్ అనేది పెట్టారనుకోండి, సో అప్పుడు మనకు ఆ టెక్స్ట్ ఏంటి అనేది డిటెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే డిటెక్ట్ చేయడం మాత్రమే కాదు, ఆ టెక్స్ట్ అనేది మనకు ఆడియో రూపంలో వినిపిస్తుంది అనమాట. అండ్ ఈ టెక్స్ట్ అనే కాదు, మీరు హ్యాండ్తో రాసిన ఏదైనా సరే, అంటే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నది కాకుండా మీరు హ్యాండ్తో రాసిన టెక్స్ట్ అయినా సరే మనకు ఆ డిటెక్ట్ చేసి అది మనకు వినిపిస్తుంది అనమాట ఆడియో రూపంలో. సో ఇవి మాత్రమే కాదు, దీంట్లో మీరు ఏంటంటే ఎవరైనా సరే పర్సన్ కానీ లేదంటే ఏదైనా ఒక వస్తువుని కానీ డిటెక్ట్ కూడా చేయొచ్చు అనమాట. సో చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో ఆ వీటి గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో అనేది ఎన్ని వరకు చూడండి, అండ్ అలాగే వీడియో నచ్చే వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ కనిపిస్తుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ టాపిక్లకు వచ్చేద్దాం. సో టాపిక్లకు వచ్చేస్తే యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ నేమ్ నేను ఆల్రెడీ చెప్పేశాను, ఏం లేదు సింపుల్గా యాప్ అనేది ఓపెన్ చేద్దాం. సో యాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు టెక్స్ట్, జనరల్ హెల్ప్ అని చెప్పేసి పైన ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనకు ఒకటి జూమ్ ఇన్ బటన్ ఉంది, అండ్ అలాగే ఫ్లాష్ లైట్ బటన్ ఉంది. సో కిందికి వచ్చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వీటి గురించి ఇప్పుడు నేను డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఇక్కడ ఏం లేదు, నా డైరీ అనేది తీసుకుంటాను. సో డైరీలో ఏదైనా ఒక పేజ్ అనేది ఓపెన్ చేసి ఇప్పుడు స్కాన్ చేస్తాను. స్కాన్ చేసిన తర్వాత ఈ టెక్స్ట్ అనేది డిటెక్ట్ చేసి నాకు ఆడియో రూపంలో వినిపిస్తుందా లేదా అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ నా బ్లూటూత్ ఆఫ్ చేస్తాను. సో బ్లూటూత్ ఆఫ్ చేసి ఆడియో పెంచుతాను. అండ్ పెంచిన తర్వాత ఇక్కడ ఏం లేదు, ఈ టెక్స్ట్ పైన నేను ఇప్పుడు కెమెరా అనేది పెట్టాను. కెమెరా పెట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా, సో దీనిపైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఒక మ్యూజిక్ తోటి సౌండ్ అనేది వస్తుంది. సౌండ్ వచ్చిన తర్వాత ఈ విధంగా మనకు చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో అదే చెప్తుంది మనకి. సో మీకు వినిపించింది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకు టెక్స్ట్ అనేది చెప్తుంది అనమాట, అక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అనేది మనకు డిటెక్ట్ చేసి విధంగా చెప్తుంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు హ్యాండ్ రైటింగ్ అని ఉంది కదా, సో హ్యాండ్ రైటింగ్ పైన క్లిక్ చేశారంటే మీకు హ్యాండ్ రైటింగ్ తోటి ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ అనేది మనకు చదివి అంటే అది డిటెక్ట్ చేసి మనకు వినిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఏదైనా సరే ఒక టెక్స్ట్ అనేది ఇప్పుడు డిటెక్ట్ చేస్తుందో లేదనేది చూపిస్తాను. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను టెక్స్ట్ అయితే రాశాను, ఈ టెక్స్ట్ అనేది ఇప్పుడు డిటెక్ట్ చేస్తుందా అంటే ఈ టెక్స్ట్ అనేది మనకు తీసుకొని మనకు వినిపిస్తుందా లేదా డిటెక్ట్ చేసి మనకు వినిపిస్తుందా లేదనేది చూద్దాం. సో ఇక్కడ నేను టెక్స్ట్ అయితే సెలెక్ట్ చేశాను, అండ్ ఇప్పుడు నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో ఎర్రర్ అని చెప్పేసి అంటుంది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. సో ఏదైనా ఒక సింపుల్ టెక్స్ట్ తీసుకుందాం. There was an error while reading text. Try again. So ikkada nen rasna text anedi antaga detect cheyaledu. On thin. Hi IERK, welcome to Chemel. సో ఇదంగా మనకు ఆడియో రూపంలో చెప్తుంది అనమాట. ఇక్కడ నేను రాసింది అంతగా పర్ఫెక్ట్గా లేదు కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా డిటెక్ట్ చేయలేదు. సో ఇక్కడ మీరు ఒకవేళ ట్రై చేసి చూడండి, డిటెక్ట్ చేస్తే ఇది యూజ్ చేసుకోండి. అండ్ అలాగే మనకు డాక్యుమెంట్ అనే ఆప్షన్ కూడా ఉంది. సో డాక్యుమెంట్ అనేది మనకు అప్లోడ్ అవుతుంది అనమాట, అంటే డాక్యుమెంట్ అనేది స్కాన్ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఏదైనా సరే నేను ఒక పేజ్ అనేది దీంట్లోకి డాక్యుమెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుందని చూపిస్తాను, అంటే డాక్యుమెంట్ అనే ఆప్షన్ ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది ఏదైనా ఒక పేజ్ అనేది స్కాన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ముందు ఏదైతే స్కాన్ చేశాను అదే టెక్స్ట్ మీకు స్కాన్ చేసి మళ్ళీ చూపిస్తాను. అండ్ ఈ టెక్స్ట్ ఉంది కదా, సో ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తాను. సో ప్రాసెసింగ్ అని వచ్చింది. సో చూద్దాం ఏమొస్తుంది అనేది. అండ్ దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఆన్లో పెట్టండి. సో నేనైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చాను, అండ్ ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు నాకు టెక్స్ట్ అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట, ఇందాక మీకు ఏదైతే చూపించానో అదే టెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది. సో విధంగా డిటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఒక్కొక్కటి ఏంటంటే అంత పర్ఫెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే డిటెక్ట్ చేయలేదు.
సో ఇక్కడ మీకు కింద చూసుకుంటే మీకు ఒక ఆప్షన్ ఉంది, ప్లే అనే ఆప్షన్, అండ్ అలాగే షేర్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ టెక్స్ట్ ఎవరితో అయినా సరే షేర్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఈ టెక్స్ట్ అనేది చూసుకోవచ్చు కూడా ఇక్కడ నుంచి. ఒకసారి వినండి. సో విన్న తర్వాత ఏ విధంగా చెప్తుందనేది చూద్దాం. ఫైర్ స్టేషన్, ఎలక్ట్రిసిటీ, ప్లంబర్, టెలిఫోన్ ఫాల్ట్, ట్రావెల్ ఏజెంట్, ఇన్సూరెన్స్ ఏజెంట్, గరాజ్, ఎయిర్ టెర్మినల్, రైల్వేస్, రోడ్వేస్, టాక్సీ సర్వీస్. సో ఈ విధంగా మనకు చెప్తుంది అనమాట. ఏదైనా సరే టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మీరు షేర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇది ఒక డాక్యుమెంట్ లాగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సేవ్ యాజ్ అని వస్తుంది. సో ఒక డాక్యుమెంట్ లాగా చేసుకోవచ్చు, అండ్ ఇది మనకు కాపీ చేసుకోవచ్చు టెక్స్ట్ అనేది. అండ్ ఎవరితో అయినా షేర్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ నుంచి షేర్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ థర్డ్ ఆప్షన్ అనేది వర్క్ చేస్తుంది. అండ్ ఇందులో సెకండ్ ఆప్షన్ హ్యాండ్ రైటింగ్ వచ్చేసి అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయట్లేదు. ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నాయి. సో కావాలంటే మీరు వాటిని ట్రై చేయండి. అండ్ ఇప్పుడు సెకండ్ జనరల్లోకి వచ్చేద్దాం. సో సెకండ్ ఆప్షన్ జనరల్లోకి వచ్చేసి ఇక్కడ మనకు డిస్క్రైబ్ సీన్ అని చెప్పేసి ఉంది కదా. సో ఏదైనా సరే డిస్క్రైబ్ చేద్దాం. సో డిస్క్రైబ్ చేసేది కనిపెడుతుందా లేదనేది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ నోట్బుక్ తీసుకుందాం. సో ఈ డైరీ అనేది తీసుకుందాం. డైరీ అనేది తీసుకొని ఇక్కడ నేను డిస్క్రైబ్ పైన డిస్క్రైబ్ సీన్ పైన క్లిక్ చేస్తాను. సో దీన్ని డిస్క్రైబ్ చేస్తుంది అనేది చూద్దాం. సో టైం అనేది తీసుకుంటుంది. డిస్క్రైబ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో ఇది డిస్క్రైబ్ అయితే చేసింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న పిక్చర్ని డిస్క్రైబ్ చేసింది. ఇక్కడ లుక్స్ లైక్ ఏ స్టాక్ ఆఫ్ ఫ్లాష్ ఆన్ ఏ టేబుల్ అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మనకు అంత పర్ఫెక్ట్గా డిటెక్ట్ చేయలేదు, అంటే ఇక్కడ ఈ డైరీ అయితే డిటెక్ట్ చేయలేదు. అండ్ ఏదైనా ఒక వేరే ఐటమ్ని మనం టెస్ట్ చేద్దాం. ఇక్కడ నేను హెడ్ ఫోన్స్ అనేది పెట్టాను. సో హెడ్ ఫోన్స్ని డిటెక్ట్ చేస్తుందా లేదనేది చూద్దాం. సో ఏం లేదు, సింపుల్గా ఈ విధంగా తీసుకొని మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. డిస్క్రైబ్ సీన్ పైన క్లిక్ చేస్తే మనకు క్లిక్ అయిన సౌండ్ వస్తుంది. సౌండ్ రాగానే విధంగా మ్యూజిక్ వస్తుంది. సో మ్యూజిక్ వచ్చిన తర్వాత మనకు అది డిస్క్రైబ్ చేసి చూపిస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం. సో లుక్స్ లైక్ ఏ సెల్ ఫోన్ ఆన్ ది టేబుల్ అని చెప్పేసి అంటుంది. సో ఇక్కడ సెల్ ఫోన్ లేదు, హెడ్ ఫోన్స్ ఉన్నాయి. కాకపోతే ఇది సెల్ ఫోన్స్ అని చెప్తుంది. అంత పర్ఫెక్ట్గా డిటెక్ట్ చేయట్లేదు. అండ్ ఇంకా ఏదన్నా టెస్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ మెమరీ కార్డ్ అన్న టెస్ట్ చేస్తాను. సో చూద్దాం దీన్ని డిటెక్ట్ చేస్తుందా లేదా అనేది. సో ఈ ఆప్షన్ అనేది అంత పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేయట్లేదు. అండ్ ఈ ఆప్షన్ యూస్ చేసి మనం ఎవరైనా సరే పర్సన్ని కూడా డిస్క్రైబ్ అనేది చేయొచ్చు. సో దీంట్లో ఏంటంటే దానికంటే ముందు ఇక్కడ మీకు లాస్ట్లో టీచ్ ఇన్విజన్ అని చెప్పేసి చూసారా. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్సన్ పైన క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసి మీరు దీంట్లోకి ఏంటంటే ఎవరైనా సరే పర్సన్ ఫొటోస్ అనేటివి యాడ్ చేయాలి. సో ఒక 5 ఫొటోస్ అనేటివి యాడ్ చేయాలన్నమాట పర్సన్వి. సో యాడ్ చేసిన తర్వాత మనకి ఈ యాప్ ముందుకు, అంటే ఈ యాప్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది కదా. సో కెమెరా అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డిస్క్రైబ్ అని చెప్పేసి చూసారా, డిస్క్రైబ్ సీన్స్ అని చెప్పేసి. సో ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు ఆ పర్సన్ పేరు మీరు ఇక్కడ ఏదైతే యాడ్ చేస్తారో అదే పేరు చూపిస్తుంది అనమాట. సో ఇదైతే నేను ట్రై చేయలేదు. సో డైరెక్ట్గా మీరు ట్రై చేసి చెప్పండి వర్క్ చేస్తుందా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలా ఇక్కడ మనకు స్కాన్ బార్ కోడ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఏంటంటే మనం ఏదైనా సరే ప్రోడక్ట్ని స్కాన్ అనేది చేయొచ్చు. సో స్కాన్ చేసి ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు అనమాట ఈ ఆప్షన్ ద్వారా. సో ఇక్కడ స్కాన్ బార్ కోడ్ పైన క్లిక్ చేశాను. సో టింగ్ టింగ్ అని చెప్పేసి బెల్ సౌండ్ లాగా వస్తుంది. సో అలా బెల్ సౌండ్ లాగా వచ్చినప్పుడు మనకి ఇది డిటెక్ట్ అయితే చేయట్లేదు, ప్రోడక్ట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. సో ఈ ఆప్షన్ కూడా అంత పర్ఫెక్ట్ అనేది వర్క్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఏదైనా సరే వేరే బార్ కోడ్ అనేది నేను స్కాన్ చేసి చూస్తాను. సో ఇది కూడా ఫౌండ్ చేయలేదు. సో ఇక్కడ బార్ కోడ్ ఆప్షన్ కూడా అంత పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేయట్లేదు. కానీ ఇప్పుడు నేను మౌస్ని నేను కొన్ని ఫొటోస్ అనేటివి తీస్తాను. సో తీసి ఒక పర్సన్ లాగా పేరు అనేది యాడ్ చేస్తాను. అండ్ యాడ్ చేసి చూస్తాను డిటెక్ట్ చేస్తుందా లేదనేది. సో కొన్ని ఫొటోస్ అయితే తీద్దాం. ఇక్కడ 5 ఫొటోస్ ఆప్షన్ వచ్చింది. సో 5 ఫొటోస్ అనేటివి తీస్తాను నేను ఇప్పుడు. సో 5 ఫొటోస్ అనేది తీసాను. తీసిన తర్వాత డన్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేసి మనం ఇక్కడ ఏదైనా సరే నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ నేమ్ అనేది ఇస్తాను నేను, మౌస్ అనేది ఇస్తాను. సో మౌస్ అని చెప్పేసి నేమ్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు డిస్క్రైబ్ సీన్ పైన క్లిక్ చేద్దాం. సో ఇది డిటెక్ట్ చేస్తుందా లేదనేది.
సో డిస్క్రైబ్ సీన్ పైన అయితే నేను క్లిక్ చేశాను. సో చూద్దాం ఎంతవరకు డిటెక్ట్ చేస్తుంది అనేది. లుక్స్ లైక్ ఎ బ్లాక్ కంప్యూటర్ మౌస్ ఆన్ ఎ టేబుల్. సో ఇప్పటికి డిటెక్ట్ చేసింది ఇది లుక్స్ లైక్ ఎ బ్లాక్ కంప్యూటర్ మౌస్ ఆన్ ఎ టేబుల్ అని చెప్పేసి ఈ విధంగా చెప్పింది. సో ఇక్కడ ఇదైతే డిటెక్ట్ చేసింది మౌస్ని, అండ్ 2-3 ప్రోడక్ట్స్ ట్రై చేసిన తర్వాత లాస్ట్కి అయితే ఒక ప్రోడక్ట్ అనేది డిటెక్ట్ చేసింది. సో మనకి యాప్ అనేది వర్క్ చేస్తుంది, బట్ ఏంటంటే మనకు అంత పర్ఫెక్ట్ అని అయితే వర్క్ చేయట్లేదు. దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ కూడా కావాలి. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే తొందరగా డిటెక్ట్ చేస్తుంది, అండ్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ పూర్గా ఉంటే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. సో నాకు ఇది చాలా టైం అనేది తీసుకుంది. సో ఈ విధంగా ఈ ఆప్షన్ ద్వారా యూజ్ అయితే అవుతుంది. అండ్ దీంట్లోకి మీరు ఏదైనా సరే ప్రోడక్ట్ కానీ ఏవైనా సరే పర్సన్ని కానీ యాడ్ చేయండి. సో ఫొటోస్ ఇందాక తీసాను కదా 5 ఫొటోస్ అనేటివి. సో ఆ విధంగా తీసి మీరు ఫొటోస్ అనేటివి తీసి యాడ్ చేశారంటే మనకు ఇంకా బాగా డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో యాడ్ చేసి చూడండి ఒకసారి, ట్రై చేయండి, మీకు కూడా డిటెక్ట్ చేస్తే ట్రై చేయండి, లేదంటే వదిలేసేయండి. అండ్ కాకపోతే టెక్స్ట్ ఫ్యూచర్ అయితే చాలా బాగుంది. సో టెక్స్ట్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ ఏదైనా సరే బుక్లో ఉన్న టెక్స్ట్ అనేది మనకు అక్కడికి తీసుకెళ్ళి పెడితే మనకు ఆ టెక్స్ట్ అనేది చదివి వినిపిస్తుంది అనమాట. అండ్ అదొక ఫీచర్ బాగుంది. అండ్ అలాగే డాక్యుమెంట్ మనం తయారు చేయడానికి ఈ డాక్యుమెంట్ అనే ఫీచర్ కూడా బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో ఈ రెండు ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి, మిగతా ఫీచర్స్ని తప్పిస్తే. సో ఈ రెండు ఫీచర్స్ అయితే నాకు నచ్చాయి, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో వీడియో నచ్చే వీడియో లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ డే బాయ్, జై హింద్.